Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అమరావతిలో జగన్ మరో వ్యూహం. చంద్రబాబుకు షాక్ తప్పద? చంద్రబాబు నాయుడు కలలుగైన అమరావతికి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారా? అంటే పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు తనను నమ్ముకున్న వాళ్ళకి రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమరావతిని చూపించారు. ఎప్పటికప్పుడు ఆర్కిటెక్ట్లను మారుస్తూ డిజైన్లను మార్చేశారు. చివరాఖరకు బాహుబలి సినిమాలో చూపించిన సెట్టింగుల్లాంటి భవనాలను కట్టాలని డైరెక్టర్ రాజమౌళితో కూడా మాట్లాడారు. దీనిని బట్టే రాజధాని నిర్మాణంపైన చంద్రబాబుకు ఎంతటి అవగాహన, చిత్తశుద్ధి ఉందో అర్థమైపోతోంది. ఇలాంటి భ్రమలన్నీ 2019 ఎన్నికల ఫలితాలతో పటాపంచలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కానీ తమ్ముళ్ళు, చంద్రబాబు మద్దతుదారులంతా భ్రమరావతి హ్యాంగ్ ఓవర్లో నుండి బయటపడలేదు. దానికి అదనంగా అమరావతి ప్రాంతంలో కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేసి సుమారు 51,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి పక్కా ఇళ్లకు జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో ఇంకా ఎవరికైనా భ్రమరావతిపైన ఆశలుంటే అవి కూడా ఆవిరైపోయాయి. ఇప్పుడు విషయం ఏంటంటే CRDA రద్దు కోసం జగన్ వెయిట్ చేస్తున్నారట. కోర్టులో ఉన్న ఈ వివాదం గనుక ప్రభుత్వానికి అనుకూలమైతే వెంటనే ప్రభుత్వం CRDAని రద్దు చేస్తుందట. రద్దు చేయగానే అమరావతి ప్రాంతంలోనే మరో 3 టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని జగన్ ప్లాన్ చేశారట. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే రాజధాని కోసం సమీకరించిన భూముల్లో CRDA చట్టం ప్రకారం 5% కన్నా పేదలకు పంపిణీ చేసేందుకు లేదు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం కేవలం 5% భూములను మాత్రమే పేదలకు పట్టాలు పంపిణీ చేసింది. అదే CRDA రద్దయితే పేదల భూ పంపిణీకి ఆకాశమే హద్దు. అందుకనే కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారట. ఇప్పటికే మరో 3 చోట్ల పేదలకు పంపిణీ చేయడానికి భూములను గుర్తించారట. కోర్టులో తీర్పు గనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చంద్రబాబు కలల అమరావతి శాశ్వత సమాధి అయిపోయినట్లే అనుకోవాలి. అప్పుడు జగన్ ప్రస్తావిస్తున్న సామాజిక అమరావతి కార్యరూపంలోకి వస్తుంది. మరి ఇప్పటికే గుర్తించిన 3 ప్రాంతాలలో ఎంతెంత భూమిని పంపిణీ చేయాలని అనుకుంటున్నారనే విషయంలో క్లారిటీ లేదు. బహుశా తీర్పు వచ్చిన తరువాత అన్ని వివరాలు బయటకు వస్తాయేమో.